హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి నేను కటింగ్ చూపించాను కదా, స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని మెయిన్ పార్ట్ అలాగే లైనింగ్ తీసుకుని ఈ విధంగా వేసుకోవాలన్నమాట. ఎలా అంటే, మెయిన్ పార్ట్ అనేది పై భాగం పైకి ఉండాలి, తిరిగి వేసింది అడుగును ఉండాలన్నమాట, అడుగు భాగం. సో అలా వేసుకోవాలి. ఇక్కడ నేను చూడండి, మీకు ఒక లైన్ గీసి చూపిస్తాను కదా, ఇలాగ ఒక స్టిచ్చు, అలాగే నెక్ దగ్గర కూడా ఒక స్టిచ్ అనేది మీరు వేసుకోవాలి. అది వేసుకునే ముందు ఈ విధంగా సేఫ్టీ పిన్స్ అనేవి పెట్టుకోండి. సో లైనింగ్ మీరు మర్చిపోకుండా, మెయిన్ పార్ట్ అనేది పై భాగం పైకి ఉండాలి, దానిపైన లైనింగ్ అనేది వేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను. సో చూడండి, ఈ విధంగా ఈ మీకు డ్రా చేసి చూపించాను కదా, అంటే ఒక హాఫ్ ఇంచ్కి వస్తుంది స్టిచ్ అనేది, ఇలా వేసుకోవాలన్నమాట. సో మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తున్నారంటే మీకు స్టిచ్చింగ్ కొంచెమైనా టచ్ ఉండే ఉంటుంది కదా, అందుకని ఈ విధంగా ఈజీ పద్ధతిలో చూపిస్తున్నాను. సో ఇలా నెక్ లైన్ అనేది కుట్టుకోవాలి, అలాగే అడుగున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే ఇంకా మనం నడుము బెల్ట్ అలాంటిది ఏమి వేసుకోకుండా ఇలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలా వేసేసుకున్నాం కదా, ఇప్పుడు సేఫ్టీ పిన్స్ ఫస్ట్ ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా నెక్ దగ్గర, సో ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం కట్ చేసుకోవాలి, అలాగే ఇటు కూడా. సో ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఈ నెక్ లైన్ దగ్గర కట్స్ అనేవి పెట్టుకోండి, ఎందుకంటే మనం అటు తిప్పుకున్నప్పుడు నీట్గా వస్తుంది. సో సేఫ్టీ పిన్స్ తీసేసుకొని ఈ విధంగా ఇలా మనం లోపల నుంచి క్లాత్ని పైకి తీసుకోవాలన్నమాట. ఇదిగో చూసారు కదా, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇలా మనం స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు పైనుంచి పాదం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. అంటే సన్నగా ఒక లైన్ లాగా వేసుకోవాలి, అలా అయితే ఇంకా అది అణిగి ఉంటుందన్నమాట, నెక్ అనేది దగ్గరగా ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇలా అన్నమాట. సో ఈ విధంగా మనం లైనింగ్ని కిందికి లాక్కుంటూ లైనింగ్ పైకి కనిపించుకోకుండా ఇలా పాదం కుట్టు అనేది వేసుకోవాలి. ఇలాగే నడుము దగ్గర కూడా స్టిచ్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా మనం ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. సో ఇలా వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ అనేది లైనింగ్ అటాచ్ అయింది కదా, ఇప్పుడు ఈ పైన కూడా ఒక కుట్టు వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. సో ఇలా అన్నమాట. సేమ్ ఇలానే మనకి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, సో అది బ్యాక్ హుక్ బ్లౌజ్ కాబట్టి ఇది ఇలా టూ పార్ట్స్ కింద ఉంటుంది. నేను మీకు ఇక్కడ డ్రా చేశాను చూడండి, ఆ విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం నేను ఇలా చూపిస్తున్నాను. సో వేసుకున్న తర్వాత అక్కడ ఈ పక్క భాగం నేను స్టిచ్ చేసిందనమాట, ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేశాను. కట్ చేసిన తర్వాత దీన్ని ఫస్ట్ పార్ట్ మనం ఎలా అయితే అటువైపుకి తిప్పుకున్నామో అలాగే ఈ పార్ట్ని కూడా ఇలా తిప్పుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. సో సేమ్ ఇక్కడ మనకి ఎడ్జెస్ ఉన్నాయి కదా, అక్కడ నైఫ్తో కొంచెం లోపలికి ఇలా పుష్ చేసినట్లయితే మొనలు అనేవి నీట్గా వస్తాయి. సో ఇప్పుడు ఇలా మళ్ళీ చంక దగ్గర నుంచి కింద వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఈ పార్ట్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలన్నమాట. స్టిచ్ చేసుకుని దీన్ని కూడా ఇలాగ ఇటువైపుకి తిప్పి తర్వాత మళ్ళీ చంక దగ్గర నుంచి కిందకి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మీకు లైనింగ్ అటాచ్ చేయడం అనేది నేను అర్థమవుతుందని అనుకుంటున్నాను. అలాగే బోట్ నెక్ బ్లౌజ్ స్టిచ్చింగ్, కటింగ్ అండ్ స్టిచ్చింగ్లో కూడా నేను ఈజీగా మీకు చెప్పాను, ఒకవేళ చూడకపోతే చూడండి. సో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ లైనింగ్ కూడా మనం మొత్తం అంతా కూడా అటాచ్ చేస్తామన్నమాట. ఇప్పుడు ఇవి రెండు రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు వచ్చేసి స్లీవ్స్ అటాచ్మెంట్. ఇది మాత్రం మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఫస్ట్ మనం స్లీవ్స్ని, మెయిన్ పార్ట్స్ని ఇలా వేసేసుకోవాలి. పై భాగం పైనే ఉండాలి, అసలు భాగం పైకి ఉండాలి, అడుగుది అడుగునే ఉండాలన్నమాట. ఇలా వేసిన తర్వాత లైనింగ్స్కి డాట్స్ పెట్టాం కదా, అవి ఒక డాట్ అటుపక్కగా వచ్చేటట్టు ఒక లైనింగ్ అనేది వేసుకోండి, ఒక డాట్ ఇటుపక్కకు వచ్చేటట్టు ఒక మెయిన్ పార్ట్ మీద వేసుకోండి లైనింగ్ అనేది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, అలా అన్నమాట. ఎందుకంటే మనం స్లీవ్స్ అటాచ్ చేసేటప్పుడు డాట్స్ అనేవి ఫ్రంట్ పార్ట్ వైపే ఉండాలి. సో రెండు అలా రావాలి అంటే ఒకటి అటు ఒకటి ఇటు వేసుకోవాలన్నమాట. ఇలా వేసి ఇక్కడ మీరు ఒక స్టిచ్ అనేది చేసుకోండి, ఆ స్లీవ్ ఈ స్లీవ్ కూడా వేసి అటువైపుకి లైనింగ్ని వేసుకోవాలన్నమాట. ఇలా
రెండు కూడా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలి. సో చూడండి నేను స్టిచ్ చేశాను. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని అటువైపుకి వేసుకోవాలన్నమాట లైనింగ్ అనేది. సో ఇలా వేసుకుని నేను ఫస్ట్ పార్ట్ లైనింగ్ కుట్టినప్పుడు పాదం కుట్టు వేసుకోవాలని చెప్పాను కదా, సేమ్ అలానే ఇలా తిరగవేసిన తర్వాత దీన్ని కూడా పైన పాదం కుట్టు అనేది వేసుకోవాలి. ఇక్కడ ఇలా దీన్ని రెండు ఇలా పట్టుకుని దీనిపైన మొత్తం కూడా పాదం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. సో చూసారు కదా ఇలానే వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఇక్కడ నుంచి ఇదంతా కూడా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలన్నమాట. సో రెండు స్లీవ్స్ను కూడా అలాగే. సో చూసారు కదా ఇది టోటల్గా స్లీవ్స్ లైనింగ్ కూడా అటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి నేను ప్రింట్స్ కట్ ఎలా వచ్చేటట్టు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇక్కడ మీకు ఈ మార్కింగ్ ఎలా చేశాను అనేది కటింగ్ వీడియో చూస్తే అర్థమవుతుందన్నమాట. సో ఇటు సైడ్ కూడా మీరు డ్రా చేసుకోవాలి. 3 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకుని 3, 4, 5 దగ్గర ఒక డాట్ పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. అంటే డాట్ మనకి 1/2 ఇంచ్ వచ్చినా పర్లేదు, 1 ఇంచ్ వచ్చినా పర్లేదు. ఖర్చు ఎక్కువ పెట్టుకుంటే 1 ఇంచ్ వరకు వేసుకోవచ్చు, ఖర్చు తక్కువ ఉంటే 1/2 ఇంచ్ వరకు వేసుకోవాలన్నమాట. 4 ఇంచెస్ పొడవుతే ఈ డాట్ అనేది వేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ 4 ఇంచ్ వరకు ఇలా డాట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ చంక ఆర్మ్ హోల్ వరకు ఇలా వేసాను చూడండి. సేమ్ అలా క్రాస్గా మనం జాగ్రత్తగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇదిగో చూడండి ప్రింట్స్ కట్ స్టిచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే మనం కట్ చేసి మళ్ళీ పార్ట్ని అతకన అవసరం లేదు. సో ఈజీగా సింపుల్గా ఇలా వేసుకోవచ్చు, చాలా నీట్గా వస్తుంది. అండ్ మీరు క్రాస్ లైన్ అనేది స్టిచ్ చేయడం వస్తే అది వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను మెయిన్ ఇప్పుడు షోల్డర్ అతుకుతున్నాను. సో డాట్ వేసేసుకున్నాం కదా, షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. తర్వాత స్లీవ్స్ జాయిన్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ నేను షోల్డర్ జాయిన్ చేస్తాను చూడండి ఈ విధంగా. ఇప్పుడు స్లీవ్స్ అన్నమాట, స్లీవ్స్కి ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, స్లీవ్ డాట్ ఫ్రంట్ పార్ట్ వైపు వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత షోల్డర్ లైన్ దగ్గరికి స్లీవ్ సెంటర్ డాట్ వచ్చేటట్టు పిన్ పెట్టుకుని ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సో నేను రెండు స్లీవ్స్ కూడా అటాచ్ చేసేసాను. అటాచ్ చేసిన తర్వాత మీరు బాడీ పార్ట్ అనేది అటాచ్ చేసుకోవాలి. 2 ఇంచెస్ ఖర్చు వదులుకొని అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగో చూడండి ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకోండి, ఆ తర్వాత వేసుకొని చూసిన తర్వాత కరెక్ట్గా సరిపోతే అప్పుడు మిగతా 2-3 స్టిచ్చెస్ వేసుకోండి. ఒకవేళ సరిపోలేదనుకోండి కొంచెం వెనక్కి వేసుకుని అప్పుడు ఈ ఒక స్టిచ్ విప్పుకుంటే ఈజీ అయిపోతుంది అన్నమాట. సో చూసారు కదా ఫైనల్లీ ఎలా వస్తుంది లుక్ అనేది. ఇది ఫ్రంట్ లుక్ అన్నమాట. అండ్ బ్యాక్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఉక్సీ పట్టీలు అవి మనం అటాచ్ చేసుకోవాలి, కాజాల పట్టి ఇంకా ఉక్సీ పట్టి. సో అది అలాగో చూపిస్తాను మీకు. ఇలా ఒక 3 ఇంచెస్ క్లాత్ని తీసుకోండి, అది మనకి ఉక్సీ పట్టి వేసేదిక్కిన ఎంత పొడవు ఉందో అంత క్లాత్ అన్నమాట. తీసుకుని అటు ఇటు ఎడ్జెస్ అనేవి కుట్టుకోవాలి. ఇలా మడత వేసి చిన్న మడత ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మధ్యగా 2 మడత కింద వేసి ఇలా ఒక పట్టీలాగా ముందే కుట్టేసుకోండి. సో ఇది కొంచెం ఈజీ పద్ధతి అన్నమాట. దీనికి అటాచ్ చేసేయాలి పైనుంచి. ఉక్సీ పట్టీ అనేది పైనుంచి వేసుకోవాలి కదా, అప్పుడు ఇలా లోపలికి పెట్టేసి దీనిపైన ఒక కుట్టు వేసేస్తే అంతే ఇక్కడ స్ట్రాంగ్గా ఉంటుంది ఉక్సీ పట్టీ అనేది. ఇప్పుడు కాజా పట్టీ ఎలా వేసుకోవాలో చూపిస్తాను. దీనికి 1 సైడ్ సేమ్ అలాగే క్లాత్ తీసుకుని 1 సైడ్ కుట్టుకున్న తర్వాత అటు ఇటు అంటే 3 ఎడ్జెస్ మనం ఇలా బార్డర్ కుట్టుకోవాలి. కుట్టిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత దీనిని అట్టుగా మడత వేసి అంటే కాజా పట్టీ అనేది మనకి కొంచెం ముందుకు ఉండేటట్టు వేసుకోవాలి కదా. సో ఇది ఎంత పెట్టుకుంటే అంత బెస్ట్ అని నేను చెప్తాను. సో చూడండి ఇంత పొడవు పెట్టాను నేను ఈ పట్టీ అనేది, ఎందుకంటే ఉక్సీ పెట్టినప్పుడు లోపల నుండి మన స్కిన్ కానీ లేదంటే ఏదన్నా డిస్టర్బెన్స్ ఉండదన్నమాట, కనిపించకుండా అలా పెట్టానన్నమాట. సో ఇంతేనండి, చాలా ఈజీ, నీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో చాలామంది స్టిచ్చింగ్ సరిగా చూపించట్లేదని అనుకోవచ్చు, అది కొంచెం టైం అయితే ఎక్కువ పడుతుంది. సో అలా కావాలనుకున్న వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్ మై ఛానల్.